హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాగర్ బ్లాగ్. సో గైస్ అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో ఉండు ఉండు అక్కడ కొంచెం ఉండు, జూమ్ చేసాము. లేదు, ఇప్పుడు టార్చ్ ఎక్కడ పోయింది ప్రదీప్? అదిగోనా గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాగర్ బ్లాగ్. సో గైస్ అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళేకన్నా ముందు టైమింగ్స్ చూసుకునేద్దాం. వాట్ ఈస్ ద టైమ్? ద టైమ్ ఇస్ 12:31 AM. కనిపిస్తుందా? సో గైస్, టైం అయితే 12:31 అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ లొకేషన్ ఏంటంటే ఇది హైదరాబాద్లోనే వస్తుంది, కానీ నేను హైదరాబాద్ కొత్త కాబట్టి ఇది హంటింగ్ చేయడానికి వచ్చాను. ఏంటంటే మొన్ననో నిన్ననో, నేను నిన్న కాదు మొన్న, ఒకటి సింగిల్ హంటింగ్ చేశాను. అతను నాకు ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయ్యాడు. ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయ్యేసి ఏమన్నాడంటే నాకు కొన్ని స్క్రీన్ షాట్స్ పంపించాడు. అది వైట్ కలర్గా నిల్చుంది ఒక స్క్రీన్ షాట్, కానీ నువ్వు ధైర్యంగా చేసినావన్నా నీకు ఒకటి ఇది చెప్పాలి అని చెప్పారు, అంటే స్టోరీ చెప్పాలి అని. ఫ్రెండ్స్, రీసెంట్గానే ఒకరు చనిపోయారు. ఓకే, అది రీసెంట్గానే చనిపోయి వారం 10 రోజులకి మళ్ళీ వచ్చి వింత సౌండ్స్ చేయడము, తర్వాత వినిపిస్తుందా? వినిపిస్తుందా? క్లియర్గా వినిపిస్తుంది. ఎంత బాగా వినిపిస్తుంది. ఫ్రెండ్స్, ఏమనుకోకండి, నాది ఫ్లాష్ లైట్ కొంచెం ప్రాబ్లం వచ్చింది, దానివల్ల మేము ఈ టార్చ్ తీసుకొచ్చాము. అండ్ మీకైతే కనిపించిందంటే చూపిస్తాను. అండ్ సౌండ్స్ అయితే విపరీతంగా వస్తున్నాయి. ఇప్పుడు నువ్వు ఇంట్రొడక్షన్ ఇచ్చేటప్పుడు కూడా సౌండ్స్ వస్తూనే ఉన్నాయి. బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నాయి. చూడు రాప్రదీప్. ఫ్రెండ్స్, ఏమంటే మాట్లాడుకొని ఇచ్చేద్దాము. నేను మాట్లాడితే మీకు సౌండ్స్ వినిపించవు అని చెప్పి. అండ్ వారం రోజులకే తను వచ్చి కొన్ని ఆకారం లాగా కనపడము, వింత సౌండ్స్ చేయడము అట్లా వచ్చిందంట. సో దానివల్ల నా కాంటాక్ట్ అయ్యి చెప్పారు, అన్న అక్కడ ఏమైనా ఉంటే చూసి చెప్పన్నా, అది ఏమి పరిష్కారం చేయాలో మేము చేసుకుంటాము అని చెప్పి చెప్పారు. దానివల్ల వచ్చాను వీడియో చేద్దాము అని చెప్పి. సో ఏమైనా కనిపించిందంటే డెఫినెట్గా చూపిస్తాను. అండ్ సౌండ్స్ అయితే మాకే వినిపిస్తున్నాయి. ఏం లేదు తను వేరు కనిపించిందా? చింత చెట్టు అది రా ప్రదేహ తన్వీర్. ఇదేమో ఆవాలు, ఆవాల తోట గోంగూర అంతా ఉంది చూడు.
హలో, ఎవరన్నా ఉన్నారా? బ్రదర్ ఏమనుకోకండి, ఒకవేళ కనిపించిందంటే నేను చూపిస్తాను. అండ్ వారికి ఏమైనా పరిష్కారం ఉంటే మీరు దయచేసి వారి తద్దినం అంటే వాళ్ళ దినము ఏమైనా ఉంటే కొంచెం క్లియర్ చేయండి. అనుకుంటున్నాను ఎక్కువ, కానీ లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ లేదన్నా. ఎవరు అని చెప్పారు వస్తున్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఈ సౌండ్స్ వినాలి అంటే దయచేసి ఇయర్ ఫోన్ వాడండి. ఇయర్ ఫోన్ వాడితే మీకు క్లియర్ కట్గా అనిపిస్తుంది. అదేం అది తన్వీర్ బిల్డింగ్ అది కాదు కదా. కాదు కాదు, కానీ ఇక్కడ ఏదో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అన్న కదా. ఏదో ఒకరో వెంటాడుతున్నట్టు ఫీల్ వస్తుంది. టార్చ్ చేసిండు, టార్చ్ ఆఫ్ చేయి, టార్చ్ ఆఫ్ చేయొద్దు, టార్చ్ ఆఫ్ చేయొద్దు. హలో, ఎవరో సీరియస్ ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచి సౌండ్ రాలేదు తన్వీర్. ఇదిగో ఫస్ట్ ఇక్కడి నుంచి వచ్చింది, దాని తర్వాత ఇక్కడి నుంచి వచ్చింది, మన బ్యాక్ సైడ్ నుంచి. ఏ మన బ్యాక్ సైడ్ నుంచి? కోపంగా వచ్చినట్టు అనిపించింది, కోపంగా వచ్చినారు కదా. ఇప్పుడు ఇంత దూరం వచ్చిన ఎవరు కనపడకపోతే ఉంది ఇక్కడ నాకు తెలుసు. సౌండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్. ప్రదీప్ వాటిపై చూస్తాం రా ప్రదీప్. డిమ్ అవుతుందా? ఇందా ప్రదీప్, ఇది ఇప్పుడు మాట్లాడవా నువ్వు? నేను మాట్లాడలే. చూడు ఉంటుంది. నేను చెప్తుంటేనేమో ఏమంటారంటే తన్వీర్ గారు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఉండు ఉండు ఒక నిమిషం.
నాకు అనిపించింది నేను చెప్తున్నా. ఒక్క నిమిషం ఉండు, వినిపించుకుంటున్నావా? అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఏం లేదు కదా తను, వేరే అక్కడ లేదు కానీ సౌండ్ వస్తుంది అన్న అక్కడ నుంచి. చూడు ఇక్కడ ఇక్కడ ఇప్పుడు అయిపోయిందా? అయిపోయిందా? ఉండు ఉండు, హలో ఎవరైనా ఉన్నారా? ఎవరో మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? పాటలు పడుతున్నారు. మాట్లాడినట్టు కూడా వినిపిస్తుంది, పాట పాడినట్టు కూడా వినిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడైతే సౌండ్స్ వినిపిస్తున్నాయి అండ్ మాకు తెలిసి మా సరౌండింగ్లోనే తిరుగుతుంది, వెంటాడుతున్నట్టుంది నాకు. ఫ్రెండ్స్ ఒకటి చెప్తాను, ఈ పారానార్మల్ యాక్టివిటీస్ అంటే ఏమంటే మనము దగ్గరికి వెళ్ళంగానే చలి అవుతుంది. సో ఆ చలి నేను అనుభవిస్తున్నాను, కానీ ఇక్కడ కోల్డ్నెస్ అంటే నాకేమీ అంత కోల్డ్నెస్ లేదు, కానీ ఈ ప్లేస్కి రాగానే కోల్డ్నెస్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే దయచేసి ఏమనుకోకండి, నా ఫ్లాష్ లైట్ పోయింది, దాన్ని మళ్ళీ నేను ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవాలి, తెప్పించుకుంటాను. సో దానివల్ల ఈ వీడియోని ఈ చిన్న టార్చ్లోనే స్టార్ట్ చేద్దామని చెప్పి చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మా గురువుగారు చెప్పింది నువ్వు ఎక్కువ ఫోకస్ పెడుతున్నావు, దానివల్ల వినిపిస్తుంది సౌండ్. ప్రదీప్ చూడు, ప్రదీప్ అట్లా ఎవరు వస్తున్నారు చూడు. సౌండ్ వస్తుందా? మీకు సౌండ్ వినిపించింది? అడుగు సన్నిచ్చు కదా అన్న, ఇక్కడ ఎవరు ఉన్నారు చూడు అన్న. అన్న అన్న ఉండు ఉండు ఉండు, అక్కడి నుంచి అక్కడ చూడు ఎవరా ఉండు, జూమ్ చేసాము. లేదు ఇప్పుడు టార్చ్ ఎక్కడ పోయింది ప్రదీప్? అదిగో అన్న, అదిగో అన్న, అదిగో తన్వీర్. ఏమైంది తన్వీర్? కెమెరా రికార్డ్ అయిందా? రికార్డ్ అయిందని అనుకుంటున్నా, బట్ మనము చాలా లాంగ్ నుంచి క్యాప్చర్ చేసింది అది. బట్ తన్వీర్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి అసలు ఇక్కడ కనిపించింది నాకు 100% ఇక్కడ కనిపించింది. నా కెమెరాలో రికార్డ్ అయింది నాకు, కానీ నేను చూస్తున్నాను. చూస్తున్నాం మిత్రం, నువ్వు అప్పుడే పరిగెత్తు కూడా వచ్చావు కదా చూసిన తర్వాత. ఎవరో నిలబడుకున్నట్టు కనిపించింది, ఎవరో నిలబడుకో ఉన్నారు. అసలు నేను వచ్చినప్పటి నుంచి చెప్తున్నా, ఎవరు ఈ చెట్టు నాకు తరుముతున్నారు ఇక్కడ అని చెప్పేసి నేను చెప్తూనే ఉన్నా వచ్చినప్పటి నుంచి.
చెట్టు పక్కనే. అవును. సో మనమేమి చూస్తున్నాం కదా, వీడియో ఏం చేస్తాం. ఇంత వరకు క్యాప్చర్ అయిందని అనుకుంటున్నాను, రికార్డులో క్యాప్చర్ అయి ఉంటుందా. సో గైస్ మేము అనుకున్నది చూస్తున్నాము అండ్ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది. మేమైతే తన్వీర్ వెళ్ళి వచ్చి చూసేసరికి నేను దూరం నుంచి చూసానన్నా, అన్న ఏమో ఇట్లా ఇట్లా తిరుపు అప్పుడు నేను చూసాను, చూసి పరిగెత్తుకుని వెళ్తున్నాను ఒకేసారి, అసలు ఇక్కడ రాగానే నాకు అనిపించలేదు. అవునా? ఇప్పుడు చూడు, ఇప్పుడు మళ్ళీ ఏదో పాస్ అయినట్టు అనిపించింది. ఉఫ్ అని చెప్పేమో అన్న. ఇదిగో అన్న, ఇదిగోనా. బట్ 100% ఉందన్న, ఇక్కడ 100% ఉంది. ఎన్నో ఎన్నో హంటింగ్ ప్లేస్లు చేసినాం కానీ క్యాప్చర్ అయిందంటావా? నాకైతే తెలియదు, నాకైతే కనిపించింది స్వామి. చూసామన్నా, క్లియర్గా చూసాం, నాకు తెలిసి క్యాప్చర్ అయిందని అనుకుంటున్నాను. క్లియర్గా ఇక్కడ ఎదురుగా నిలబడుతుంది, నేను చూసాను చుట్టుపక్కల. ఎంతైంది ప్రతి టైము? టైం ఎంత? వాట్ ఈస్ ద టైం? నెట్ లేదా? హియర్ ఆర్ ద లిస్ట్. What is the time? The time is 1:06 a.m. So guys, time aithe 1:06 ayindi. Okay. So mem anukunnadi chusamo, nenaithe chusanu, Pradeep chusnadu, Tanveer chusnadu. So mem aithe video aithe ikkade end chestam, endukante mem ikkadi nunchi chaala long yellali. And brother, meer evaraithe naku Instagram lo message chesaro, ayana peru vachi em peru? Madhu. సో మధు గారు, ఏంటంటే మీరు నాకు తెలిసి వాళ్ళకి ఏమి ఇష్టమో అది మీరు చేపించడం మేలు అనుకుంటాను. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు తెలిసి ఎవరు చనిపోయిన వ్యక్తి మీకు కనపడ్డాడంటే, మీకు అడిగాడంటే కొంచెం ఏమో ఒక ఆశ ఉంటుంది వాళ్ళకి, అది కంప్లీట్ చేయండి. సో అందరూ బాగుండండి ఫ్రెండ్స్. ఈ స్టోరీ అయితే నేను ఫస్ట్గానే చెప్పాను, ఏంటంటే చనిపోయిన కొద్ది రోజులకే మళ్ళీ వాడు వచ్చి, అంటే ఆమె వచ్చి, ఎవరు ఆమెనా ఆవిడ? సో అతను వచ్చి అడిగాడంట, కానీ విపరీతమైన సౌండ్స్ వచ్చాయంట. అండ్ మాకు తెలియగానే బ్లాక్ కలర్ షాడో నేను ఇక్కడ చూశాను, అది మేబీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మా తన్వీర్ చూస్తున్నాడు, మా ప్రదీప్ చూస్తున్నాడు, నాకు సపోర్ట్గా మా ప్రదీప్ తన్వీర్ వచ్చినారు. సో తన్వీర్ ఛానల్ కూడా చూసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. అండ్ తన్వీర్ది నా కమ్యూనిటీ ట్యాబ్లో వేసుకుంటాను, ప్రదీప్ కూడా అంతే. ప్రదీప్కి ఏం లేదు, తనకు కూడా ఘోస్ట్ హంటింగ్ అంటే చాలా ఇష్టము. అండ్ రియాలిటీ ప్లేస్కే వెళ్ళి చేద్దాము అనుకుంటున్నాము. హైదరాబాద్లో ఇంకా చాలా చాలా వచ్చినాయి నాకు ఫ్రెండ్స్, ఒక్కొక్కటే ఒక్కొక్కటే కంప్లీట్ చేసుకొని వస్తున్నాను. సో ఇంకా ఎవరైనా ఉంటే, నా ఎవరో మాట్లాడుతున్నారో, ఏడుస్తున్నారు. కుక్కలు అదే. సో ఫ్రెండ్స్, మేము అనుకున్నది చూసినాము, రికార్డ్ కూడా అయి ఉంటుంది. అండ్ రికార్డ్ అయిండే ప్లేస్లో మేము రౌండ్ సింబల్ వేసి పెట్టింటాను. సో దయచేసి దాన్ని చూసి ఆ తర్వాత నాకు కమెంట్ చేయండి. ఎవరో నాకు కమెంట్ చేస్తున్నారు, కమెంట్స్ గురించి నేను పట్టించుకోలేండి, కమెంట్స్ పోతే పోయింది. ఎందుకంటే నాకు ఇష్టం ఉంది కాబట్టి నాకు ఇష్టం వచ్చిన పని నేను చేస్తున్నాను. ఓకే, మా ప్రదీప్కి ఇష్టం వచ్చాడు కాబట్టి ప్రదీప్కి ఇష్టం వచ్చిన పని ప్రదీప్ చేస్తున్నాడు, తన్వీర్కి ఇష్టం ఉంది కాబట్టి తన్వీర్కి ఇష్టం వచ్చిన పని తన్వీర్ చేస్తున్నారు. సో నేను మీకు అబద్ధం చెప్పకూడదు అంటే గూగుల్ టైమింగ్ చూపించిన తర్వాతనే నేను స్టార్ట్ చేస్తాను. చాలామంది 8 గంటలకు 7 గంటలకు వెళ్ళి వీడియో షూట్ చేద్దాము అని చెప్పి రకం ఉంటుంది, అట్లా నేను చేయలేదు. ఎందుకంటే టైమింగ్స్ చూపించి, ఈవెన్ ప్రదీప్ కన్నా కానీ తన్వీర్ కన్నా కానీ నేను ఒకటే మాట అంటాను, టైమింగ్స్ చూపించిన తర్వాతనే మీరు వీడియోస్ పెట్టండి అని చెప్పి. ఓకే, సో ఫ్రెండ్స్ అందరూ బాగుండండి, బాగుండే దాంట్లో తన్వీరు, నేను, ప్రదీప్ ఉంటాము. సో బాయ్ బాయ్ ఫ్రెండ్స్.
అండ్ మా బ్లైండ్ స్కూల్కి నెక్స్ట్ ఫుడ్ డొనేషన్ చేయాలి. సో డొనేషన్ చేయాలి అంటే నేను వాళ్ళకి కొంచెము ఏమైనా సాయం చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ రాగానే చాలా రకాలుగా చాలా బాధలు పడి మేమైతే వీడియోలు తీస్తున్నాము. మీరు సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడాను మనము వారిని ఎక్కడైతే కొత్తగా పూడ్చిపెట్టారో అదే రూట్లో వెళ్దాము, చూద్దాం ఒకవేళ ఏమన్నా అక్కడ కూడా ఏమన్నా అవుతుంది అని చెప్పి. సో అందరూ బాగుండండి, బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీరామ్. జై హింద్.